సార్ ఆ రోజు కూడా ఎడదండిలో నేను సారు కరెక్ట్గా ఇబ్రహీంపట్నం పిఎస్ వరకు వచ్చినాం సార్. ఆ ఈడియట్స్ ఎవరైతే అక్కడ చేశారో సడన్ గా వచ్చిన సార్ సార్ వీ హావ్ సార్ మాక్సిమం 3:30 వరకు సార్ సార్ మ్యాజిస్ట్రేట్ గారితో మాట్లాడి వీ హావ్ ట్రైడ్ ఫర్ రిమాండ్ సార్ మాక్సిమం ప్రయత్నం చేసినాం సార్. అట్లేం లేదు సార్ ప్లీజ్ ఒక్కసారి అంటే అంటే ఏం చేస్తారు ఇప్పుడు మీరు ఇంత ప్రొటెక్షన్ ఉంది పోయేసి వద్దాం లేదు సార్ బాగాలేదు సార్ ప్రతిసారి ఏం చేస్తారు మునవర్ ఫారూఖీని మీరు అలౌ చేస్తారు అరవింద్ ధర్మపురిని కొరట్లాలు అలౌ చేయరా ఇప్పుడు మునవర్ ఫారూఖీ వాడు వస్తాడు ఆడికి 500 మంది పోలీసు వాళ్ళని ప్రొటెక్షన్ ఇస్తారు ఇచ్చి వాడిని షో చేయనిస్తారు వాడు హిందువుల మీద జోకులేయనిస్తారు వాడు హిందువుల మీద జోకులు వేసి వాడు పబ్బం గడుపుకున్నటువంటి ఇక్కడ మీరు ప్రొటెక్షన్ ఇస్తారు ఎంపీ కొరట్లాకు పోతా అంటే నా కాన్స్టిట్యున్సీలో తిరుగుతా అంటే నన్ను ఆపుతారా లేదు సార్ ఆపడం కాదు సార్ మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి సిచువేషన్ బాగాలేదు కాబట్టి మునవర్ ఫారూఖీ లాంటి రోగుకి మీ డిపార్ట్మెంట్ 500-500 మందిని పెట్టి ప్రొటెక్షన్ ఇచ్చినప్పుడు ఎంపీకి ప్రొటెక్షన్ చేయలేదా అంటే వై ఆర్ యూ యాక్టింగ్ లైక్ ఎవడు థ్రెట్ ఇచ్చిండు అండి ఎంపీకి ఏ ముస్లిం థ్రెట్ ఇచ్చిండు చెప్పండి లేదు సార్ ఆ థ్రెట్ గురించి ఫ్రైడే సార్ కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది ఫ్రైడే పని పని చేసుకున్నావా షాల్ వి డిక్లేర్ ఎన్ ఆఫీషియల్ హాలిడే ఆన్ ఫ్రైడే సార్ ఇట్స్ ఫర్ టైమింగ్ ఇట్స్ ఫర్ టైమింగ్ సార్ నథింగ్ ఎల్స్ ఫర్ ఇట్స్ ఫర్ టైమింగ్ వాట్ టైమింగ్ ఇట్స్ ఫర్ టైమింగ్ నో ఇట్ ఇస్ జస్ట్ ఫర్ టుడే సార్ జస్ట్ ఫర్ టుడే ప్లీజ్ వై డిడ్ యు అలౌ మునవర్ ఫారూఖ్ దెన్ that is not your problem no, no. I don't say it's not our problem your DGP is a roga your commissioner sir, DGP is a roga sir me lekka prakaram we have come to deal our jurisdiction sir ma ma eppudu mimmanni 100% protection adi sir islam sir meeru MLA attack chestarante me protection dagistharu no sir no adi mari etla edandi ila protection enta takkunde sir adi sudden issue sir actually parameshaku vastunna uddeshantoni అరే ఎటువంటి ఇష్యూ ఉండదనే కానీ సార్ వాళ్ళు తగ్గియడం కానీ లేదంటే మేము వస్తూనే ఉన్నాం సార్ మేము ఆల్రెడీ ఇబ్రాహీంపట్నం నాకు వచ్చేసి నేను ఐ రిఫ్యూజ్ టు గో బ్యాక్ ఐ రిఫ్యూజ్ టు గో బ్యాక్ జస్ట్ ప్లీజ్ సార్ ప్లీజ్ ప్లీజ్ అట్లా కాదు మీరు సార్ నేను చేస్తున్నాను మీరు ఇవ్వకపోతే ఎట్లా సార్ మీరు అట్లా మీరు ప్రతిసారి మేము యు హావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ ల్యాండ్ ఆర్డర్ యు హావ్ లాట్ ఆఫ్ రిగార్డ్ ఫర్ ల్యాండ్ ఆ రోజు ఎర్దండిలో మేము ల్యాండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేసినాము నేను ఈసారి అయితే ఇరగొడుతుండే కాల్ చేతులు ఇరగొడుతుండే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే చెప్తే వచ్చిరా ముస్లింలు చెప్తే వచ్చిరా అబ్సల్యూట్లీ నో సార్ ముస్లింలు చెప్తే వచ్చిరా ఎమ్మెల్యే చెప్తే వచ్చిరా ఓన్లీ ల్యాండ్ ఆర్డర్ ల్యాండ్ ఆర్డర్ వచ్చారు సార్ ఆ రోజు మీ ప్రొటెక్షన్ ఎందుకు తక్కువండే తక్కువగా సార్ వీడియోలు ఉన్నాయి రొటీన్ గా మీ ఎన్ని బండ్లు పెడతారో నా దగ్గర వీడియోలు ఉన్నాయి ఆ రోజు కావాల్సుకుని ఎంత తక్కువ పెట్టినా కూడా వీడియోలు ఉన్నాయి ఎప్పుడు ప్రతిసారి వాళ్ళని తీసి ఇగ్గుకొని పోతారు ఆ రోజు మీరు అక్కడ ఉండనిచ్చారు నన్ను ఆపాలని యు ఆర్ యాక్టింగ్ లైక్ పపెట్స్ టు విద్యాసాగర్ రావు I can prove your action. You also, you are feeling. I can see the guiltiness in your face. No, sir, nothing less. Then I have comparable situation. Sir, kindly cooperate. Why should I cooperate? Please, why should I not go around? Sir, ఇన్ని సార్లు మీరు వచ్చినప్పుడు ఏ రోజైనా ఒక్క రోజైనా మీకు మేము అదే అన్నామా సార్ పోదని కానీ ప్రొటెక్షన్ అన్నామా సార్ మీరు ఆల్రెడీ నన్ను లేదు సార్ మీకే తక్కువ నాకు కూడా తక్కువ లేదు మీకంటే ఎక్కువ నాకు మేము అనేది ఒకటే సార్ సార్ మీ రైట్ సిచువేషన్ సేఫ్టీ ఉంది కాబట్టి రిక్వెస్ట్ యు టు కోఆపరేట్ ఏం ఎవడ స్టేట్మెంట్ కదా సార్ ఈరోజు ఫ్రైడే సార్ ప్రేయర్స్ లేదు సార్ ఇప్పుడు అంత గ్యాదరింగ్ ఉంటుంది సార్ కొంచెం సెన్సిటివ్ ఉంది సార్ అది అందుకోసం మిమ్మల్ని అడుగుతున్నాం ఏం వాట్ ఇస్ ఏమైందంటే ల్యాండ్ అవుట్ ఇష్యూ అయితే సార్ మీరు ప్రొటెక్ట్ చేయాలి కదా ఎంపీని చేస్తున్నాం సార్ తప్పలేదు మీడియా ఉందా ఇక్కడ మీడియా ఉన్నదా వీళ్ళు మునవర్ ఫారూఖ్ వస్తే తెలంగాణకి లా అండ్ ఆర్డర్ లేదట ఉన్న ఆఫీసర్లంతా వచ్చి కూసురేడా నేను కొరట్లకు వస్తే లా అండ్ ఆర్డర్ అట సమ్ షేమ్ రవీందర్ గారు లిటిల్ బిట్ ఆఫ్ షేమ్ యువర్ డిపార్ట్మెంట్ షుడ్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ షేమ్ మేము అడిగేది ఏంటంటే సెన్సిటివ్ ఉంది కాబట్టి అడుగుతున్నాం లేకపోతే మిమ్మల్ని అడగం మేము తయారవుతాము ఇప్పుడు నేను గంట సేపు చెప్తే మేము తయారవుతాము అదే అదే వద్దనే కదా సార్ Friday prayer he never did. If Friday prayers are becoming a threat to the society, stop Friday prayers. Friday prayer. Yes, sir. Friday prayer if it's a threat to the member of parliament. Sir, this me. If Shukravaram, Masjidla, Turkolandar, Jemai, prayer yes, sir. Sir, meek threat ne samasya le sir. Line direct disturbance. Meek threat inta manduna tarvata meek threat. Hinduula interest kaapadutaniki baadapta avutuna. Etla line direct protect problem aitundandi. Chinna issue endani koddu sir mood laga anta town anta nenu cheptunna kada ee rashtramlo oda ati pedda rogu unnadu ante aadu kalvakunta Tarakarama ravu unnadu. That dirty fellow should not have allowed Munawar Faruqi to come into this state. He is a bloody rogue of first grade. Sir. He is a bloody rogue of first grade. And you people should be ashamed of working under such idiots. How can you allow Munawar Faruqi here? You are not allowing MP to go around in the constituency. What kind of police department is this? Yala Hindu samshalani Nizamabad 5th tarikh band call for chesina. Hindu call for chesina. Police department odu Hindu samshala meeda amana putul tirtunnaru karyakartala meeda. Our video is out. We should be ashamed of being Hindus. And I can see the guilt in your faces. If Muslim, if Friday prayer is becoming a threat to the society, you bloody stop the prayer. Yes. Why will I stop going around? Absolutely nothing. Please, what is the cooperation? You want me to go back home? Please, sir, please. Please. Sir, guilt endukuntaru. Avunu. Ippudu Shukravaram prayer unte. Shukravaram prayer unte. Meer maaku respectable MP sir mem. Avunu sir nene mare avareda maatladaledu kada. Yes sir, me vere rakalatle sir. Nenu as a landlord na part ga mimmalni oka MP ga mimmalni request chestunna sir. Aa issue ga problem aitadi. Enduku aitadandi? Friday la andaru oka daggara koortharu. Erlenda chinna issue maakaithe ippadiki me baadpadutunnam sir. That is because we have force reduction. We MLA pressure ki longi inru. Yes sir, absolutely. Yes, I spoke to your SP also regarding that. How can you stop me today? Now that you are cancelling my program, how will you protect them? Sir, okay. Sir. Definitely.